एनर्जी असिस्टेंट सचिवालय उद्योग पावर डिस्कम उद्योग एनर्जी असिस्टेंट पुल्लगुम्मी राजु विग्नेश संयुक्त कोरारु कर्नूल कलेक्टरेट एदुट एनर्जी असिस्टेंट भिक्षाटन चेस्तू निरसन व्यक्तं चेशारु ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థలో భాగంగా నియమకమైన ఎనర్జీ అసిస్టెంట్లు రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 3 ఏళ్లలో 125 మంది మృతి చెందారని 250 మందికి పైగా గాయపడ్డారని వారికి ఎటువంటి పరిహారం అందక దుస్థితిలో ఉన్నారన్నారు. సచివాలయంలో భాగంగా నియమకాలు చేసి రాష్ట్రంలో ఉన్న పవర్ డిస్కంలలో పనులు చేయించడం వల్ల ఎనర్జీ అసిస్టెంట్లుగా ఉండాల్సిన వారు రాష్ట్ర డిస్కౌంట్లు JLMGR2 అనే పేరు పెట్టి 11 kV 32 kV బ్రేక్డౌన్ల వంటి పనులతో వెట్టి చాకరీ చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒత్తిడి కారణంగా ఎనర్జీ అసిస్టెంట్లు మృతి చెందారని గాయాల పాలయ్యారని వారికి పరిహారాలు అందించకుండా తాము ప్రశ్నిస్తే రెగ్యులర్ ఉద్యోగులు కాదని మీకు నిబంధనలు వర్తించమని పాలసీ మ్యాటర్ అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కావున రాష్ట్ర పవర్ డిస్కంలు తక్షణమే ఎనర్జీ అసిస్టెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సచివాలయ వ్యవస్థలో భాగంగా 2019 అక్టోబర్ లో ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమితులై అటు సచివాలయంలో కాకుండా వాళ్ళని డిపార్ట్మెంట్ లో వాడుకోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇంతవరకు దాదాపు 125 మందికి పైగా చనిపోయినారు. అంతేకాదు దాదాపు 200 మందికి పైగా గాయపడి కాళ్ళు చేతులు నిరిగి ఇళ్లకాడనే ఉండి మరి ఆ విధంగా వాళ్ళు ఎంతగానో దురవస్థ స్థితిలో ఉన్నారు. ఇంతవరకు కూడా మరి రాష్ట్ర డిస్కంల యాజమాన్యం గానీ సచివాలయ వ్యవస్థం గానీ ప్రభుత్వం గానీ వారికి ఎటువంటి సర్వీస్ రూల్స్ గానీ ఇన్స్ట్రక్షన్స్ గానీ ఏవి ఇవ్వకుండా వారికి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గానీ డిస్కంలు గానీ అసలు ఈరోజు జేఎల్ఎం గ్రేడ్ 2 పరిస్థితి ఏ విధంగా ఉందంటే అటు సచివాలయమో తెలియదు, ఇటు డిపార్ట్మెంటో తెలియదు, ఇద్దరి మధ్యన మరి సేవ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంతగా సేవ చేసి జేఎల్ఎం యొక్క దుస్థితి గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అదే విధంగా డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఈ యొక్క జేఎల్ఎం యొక్క మానసిక స్థితిని చాలా దీన స్థితికి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇటు మేము సచివాలయమా ఇటు డిపార్ట్మెంటా అనే గందరగోళ స్థితిలో ఉన్నాము. అదే కాకుండా మాకు ప్రిపరేషన్ పూర్తి కాలేదు. అన్ని డిపార్ట్మెంట్లకి అన్ని రకాల క్లారిటీ ఉంది. అయితే ఈ పొద్దు చూసుకున్నట్టయితే 200 మంది దాకా మంచానికి పరిమితమైన కాలు చేతులు పోగొట్టుకొని పోలెక్కి అదేవిధంగా 125 మంది దాకా చనిపోయారు. 11 kV లైన్ 33 kV లైన్ వల్ల వాళ్ళు చనిపోయినారు అనే దానికంటే చంపబడ్డారు అనే దానికి స్పష్టత ఇస్తున్నాము. అయితే ఈరోజు చాలా దురస్థితికి డబ్బులు అంటే మెడికల్ అలవెన్స్ మా జీతంలో మెడికల్ కట్ అవుతున్నా కూడా ఎటువంటి మెడికల్ అలవెన్స్ లేవు. జేఎల్ఎంలకి ఎటువంటి భద్రత లేదు. ఇటువంటి